హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఫోన్పే ద్వారా సెల్ఫ్ అకౌంట్స్కు మనం ఫండ్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకు త్రీ ఫోర్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి త్రీ ఫోర్ అకౌంట్స్ నుంచి మన అకౌంట్ నుంచి అనమాట అంటే మన అకౌంట్లో లేకి అమౌంట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్బీఐలో అమౌంట్ ఎక్కువ ఉంది మనకి యాక్సిస్ బ్యాంక్లో అమౌంట్ తక్కువ ఉంది ఎస్బీఐ నుంచి యాక్సిస్ లేకి మనం అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఓన్గా మన యొక్క ఫోన్పే ద్వారా అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి అలాగే మీరు ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్సిం బ్లాక్ట్రిన్స్ చేసి పైన ఆల్ ఉన్న వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ ఓపెలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఆల్రెడీ ఈ యొక్క సెల్ఫ్ అకౌంట్స్కు ఫండ్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి అనేది తెలిసిన వారైతే వీడియో స్కిప్ చేసి వేరే వీడియో చూడొచ్చు తెలియని వారు చూడండి ఎందుకంటే మీకు కూడా చాలా యూజ్ అవుతుంది మీరు కూడా తెలుసుకోవచ్చు అనమాట కొంతమందికి డౌట్స్ అయితే ఉంటుంది అంటే మనం సెల్ఫ్ అకౌంట్స్కి వచ్చేసి మనం ఎలా ఫండ్ ట్రాన్స్ఫర్ అనే దాని గురించి అయితే అందుకోసం చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేయాలంటే ఫోన్పే అప్లికేషన్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనము ఇక్కడ టూ సెల్ఫ్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు లింక్ అయినటువంటి అకౌంట్స్ అయితే ఇలా కనిపించడం జరుగుతుంది అనమాట వీటిల్లో ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా నేను యాక్సిస్ బ్యాంక్ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలంటే యాక్సిస్ బ్యాంక్లో అమౌంట్ తక్కువ ఉందనుకోండి ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్లోకి అమౌంట్ రావాలి అది కూడా ఏది ఎస్బీఐ నుంచి రావాలి అలాంటప్పుడు నేను యాక్సిస్ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి దీని మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ అనేది నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను కాబట్టి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నా సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయాలి ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఏ అకౌంట్ నుంచి యాక్సిస్ వెళ్ళాలి అనేది అయితే ఇక్కడ మనకు అకౌంట్ నెంబర్స్ అయితే షో చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇండియా పోస్ట్ బ్యాంక్ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి వీటిల్లో దేంట్లో నుంచి అయితే మనము ఆ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటామో ఆ అకౌంట్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఎస్బీఐ అకౌంట్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా దీని మీద క్లిక్ చేస్తున్నా దీని మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా అంటే మనకు ఎస్బీఐ నుంచి యాక్సిస్ అమౌంట్ అయితే ఇప్పుడు వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు సింపుల్గా పే మీద క్లిక్ చేయాలి పే మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఎస్బీఐ అకౌంట్కు ఏదైతే మీరు యూపీఐ పిన్ పెట్టుకుంటారో ఆ పిన్ అనేది ఎంటర్ చేయాలి కానీ పిన్ అయితే ఎంటర్ చేస్తున్నా ఇలా పిన్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫండ్ ట్రాన్స్ఫర్ హండ్రెడ్ రూపీస్ ట్రాన్స్ఫర్ టు యాక్సిస్ బ్యాంక్ అనమాట అంటే మన అకౌంట్ నుంచి మన అకౌంట్ వేరే అకౌంట్లోకి సింపుల్గా ఇలా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసినట్లయితే వ్యూ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే చూడండి ఎస్బీఐ నుంచి యాక్సిస్లోకి అయితే అమౌంట్ వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ డన్ మీద క్లిక్ చేసి హిస్టరీలో చూసినా కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ డెబిట్ ఫ్రమ్ ఎస్బీఐ వచ్చేసింది ఫండ్ ట్రాన్స్ఫర్ టు యాక్సిస్ బ్యాంక్ అనమాట ఇలా ఇలా మీరు కూడా మీ యొక్క ఓన్ అకౌంట్స్ నుంచి అంటే మీకు ఒక త్రీ ఫోర్ అకౌంట్స్ ఉన్నాయంటే ఒక అకౌంట్ నుంచి వేరే అకౌంట్లోకి ఫండ్ ట్రాన్స్ఫర్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కన బెల్ సిం బిల్ చేసి పైన ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్